రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టిఎస్యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో టిఎస్యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను బదిలీలు పదోన్నతులు నియామకాల ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం బోధన కోసం అవసరమైన అదనపు ఉపాధ్యాయులు నియమించాలన్నారు. నూతన నియామకాలు జరిగే వరకు ఖాళీల్లో తాత్కాలిక ఉపాధ్యాయులను విద్యా వాలంటీర్లను నియమించాలన్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మన ఊరు మనబడి పథకాన్ని సక్రమంగా అమలు చేసి పాఠశాలలకు అవసరమైన బడ్జెట్ను విడుదల చేయాలని అన్నారు. విద్యార్థులకు సరిపడ పాఠ్యపుస్తకాలను దుస్తులను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్యుటిఎఫ్ మండల అధ్యక్షులు గణేష్, ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా, జిల్లా కార్యదర్శి కె రవి, కోశాధికారి రమేష్ రాజు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రాజు, కిరణ్ తదితరులు ఉన్నారు. శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టిఎస్యుటిఎఫ్ ఎస్టిఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి. అలాగే జూలై 1న మూడు దశల్లో భాగంగా జూలై 1న జిల్లా కేంద్రంలో, జూలై 7న రాష్ట్ర కేంద్రంలో ధర్నాలు చేయడానికి నిర్ణయించాం. ముఖ్యంగా ఈరోజు తీసుకుంటే జూన్ 13న పాఠశాలలు తెరిచారు, కానీ ఇప్పటి వరకు పుస్తకాలు అందలేదు, అలాగే యూనిఫామ్స్ అందలేదు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బయటపాట కార్యక్రమం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా జరిపింది. ఎవరైతే ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారో ఆ విద్యార్థులకి వచ్చిన వెంటనే నాణ్యమైన విద్యాలు, పుస్తకాలు లేకపోతే, ఇక్కడ మౌలిక వసతులు లేకపోతే తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి తక్షణం ప్రతి పాఠశాలలో పుస్తకాలు అంది తక్షణం ప్రతి పాఠశాలలో కూడా పాఠ్యపుస్తకాలు అందించాలి, యూనిఫామ్స్ అందించాలి. అలాగే ముఖ్యంగా ప్రతి పాఠశాలలో ఇప్పుడు గత 2 రోజులు వారం రోజులను చూసుకుంటే కొలిచారంలో విద్యార్థులు మరణించడం జరిగింది. పాఠశాల విద్యార్థులు ముఖ్యంగా దానికి ప్రధాన కారణం ఏంటంటే పాఠశాలల్లో సరిపడినటువంటి ఉపాధ్యాయులు లేరు, అలాగే వాచ్మెన్ లేరు, స్వీపర్ లేరు, ఈ ప్రహరీ గోడలు లేవు. ఇలాగా మౌలిక వసతులు లోపించడం వల్ల కూడా విద్యార్థులు చనిపోవడం అనే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కానీ కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు నియమించాలి, అలాగే మౌలిక వసతులు కల్పించాలి. ముఖ్యంగా హై స్కూళ్ళలో పదోన్నతం లేకపోవడం వల్ల, కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉంది. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువుతున్నారో వాళ్ళకి నాణ్యమైన విద్య అందే అవకాశం లేదు. కాబట్టి తక్షణం బదిలీలు, ప్రమోషన్లు జరపాలి. అలాగే కేజీబీవీల్లో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగా అక్కడ బాలికల విద్య కోసం ప్రత్యేకించి ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి పథకం అది. ఆ విద్యాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళు నిజానికి ప్రభుత్వ పాఠశాలల కంటే కూడా ఎక్కువ సమయం విద్యార్థులతో ఉన్నారు. ఆ విద్యార్థుల కోసం ఉన్నటువంటి ఆ కేజీబీవీలో పనిచేసే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు.